గువారి వంటలో పెసరట్టు దానికి కావాల్సిన పదార్థాలు ఇవాల నేను మీకు చూపిస్తున్నాను. మూడు గ్లాసులు పెసలు, ఒక గ్లాసు నార్మల్ రైస్, మూడున్న ఇంచీలు అల్లము, తగినంత ఉప్పు అంటే ఒక స్పూన్ ఒకటిన్నర స్పూన్ అలా పడుతుంది అన్నమాట. నేను మెజరింగ్ గ్లాసు ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియోలో ఉన్న మెజరింగ్ గ్లాస్ ప్రకారం నేను మీకు తీసుకున్నాను అన్నమాట. దాన్ని 3 గంటల పాటు నానబెట్టాలి. ఇలా 3 గంటల పాటు నానబెట్టిన తర్వాత మీకు ఈ రకంగా పెసలు నానాలన్నమాట. ఇలా అల్లం కూడా మీరు దీనిలో వేసుకొని గ్రైండర్లో కానీ లేదా మిక్సీలో కానీ బాగా మనం దోసపిండి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అలా నానబెట్టుకున్న పెసలుని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మెత్తగా పిండిలాగా ఈ సబ్స్టెన్స్తో మనం రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి. ఇలా అన్నమాట, అది మీ ఇష్టము. సన్నగా తరుక్కుంటే మీకు కొంచెం కాలుతుంది. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర దానిపైన చల్లుకునే అన్నమాట, పెసరట్టు పైన. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే చల్లుకోవచ్చు లేదా ఉట్టిగా మీకు దోశల పెనం వేసుకొని ఇలా దోశ పెనం పెట్టుకొని కాలిన తర్వాత పెసరట్టు నార్మల్గా కూడా వేసుకోవచ్చు. ఇలా 2 గరిటెలు వేసుకోవాలన్నమాట. వేసుకొని ఎక్కువ రుద్దకుండా అంటే కొంచెం మందంగా రుద్దుకోవాలన్నమాట. ఆనియన్స్ ఇప్పుడు నువ్వు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకోవాలి కదా, అందుకని మనం కొంచెంగా వేసుకోవాలన్నమాట. ఇలా మందంగా రుద్దుకున్న దోసపైక ఇలా ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసుకొని పైన ఆయిల్ను కాస్త 1 స్పూన్ ఆయిల్ పడుతుంది అన్నమాట. ఆయిల్ని బాగా వేసుకోవాలన్నమాట దానిపైకి. ఆ తర్వాత కాలిన దానిపైన కొద్దిగా ఇలా ట్యాప్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. కాలిన తర్వాత ఇలా మీకు ఒక రెడ్ ఇష్ కలర్ వచ్చిన తర్వాత మీరు మెల్లగా ఇలా తిప్పుకోవాలన్నమాట ఈ పెసరెట్టుని. ఇలా తిప్పుకున్న పెసరెట్టుని ఇలా కాసేపు ఈ పక్కన కూడా కాల్చుకోవాలన్నమాట. ఆనియన్స్ని, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు బాగా కాలేంత వరకు అంటే 1-2 మినిట్స్ కాలితే సరిపోతుంది అన్నమాట. ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట. అల్లం టమాటా కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ప్లేట్లోకి తీసుకొని అల్లం టమాటా పచ్చడితో కానీ అల్లం చట్నీతో కానీ లేదా ఉప్మాతో కానీ సర్వ్ చేసుకుంటే పెసరెట్టు ఉప్మాలాగా లేదా అల్లం పెసరెట్టులాగా మీరు తినచ్చు అన్నమాట. చాలా టేస్టీగా పొద్దున్న టిఫిన్కి చాలా బాగుంటుంది అండ్ హెల్తీ ఫుడ్ అన్నమాట. పిల్లలు తినేటప్పుడు మాత్రం మీరు గ్రీన్ చిల్లీస్ని తీసేసి కొత్తిమీర ఆనియన్స్ని వేసి పెసరెట్టు వేస్తే టిఫిన్కి చాలా బాగా టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోతుంది అన్నమాట.